అయితే మీరు ట్రైలర్లో ఫస్ట్ పాపతో ఒక ఎమోషనల్గా స్టార్ట్ చేశారు, ఎండ్లో కూడా ఎట్ ద సేమ్ టైం అదే ఎమోషన్ క్యారీ చేశారు. సో ఈ సీన్స్ అన్నీ కూడా రియాలిటీకి దగ్గరగా ఉంటాయా లేదా స్క్రిప్ట్ పరంగా మీరు యాడ్ చేసుకున్నవా? ఎనీ దెర్ ఇస్ యాత్ర కూడా చేసాం కాబట్టి దెర్ ఇస్ అ థంబ్ రూల్ ఐ ఫాలో. వెన్ యూ డూ స్టోరీస్ అబౌట్ ఒక నిజమైన పాత్రలు కానీ నిజమైన ఈవెంట్ జరిగిన ఈవెంట్స్ గురించి కథ చేయాలనుకున్నప్పుడు ఇట్ షుడ్ బి ఎయిదర్ ట్రూత్ ఆర్ బిలీవబుల్ ట్రూత్. అంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అది జరగకపోయినా పర్ల, అది ఇట్ షుడ్ బి బిలీవబుల్ దట్ ట్రూత్. ఐ మీన్ ద రీజన్ ఈస్ ఇట్ షుడ్ బి ఏబుల్ టు క్యాప్చర్ ద స్పిరిట్ అండ్ సోల్ ఆఫ్ దట్ హోల్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ గారు ఉన్నారండి, ఆ చిన్నపాప చేయి పట్టుకొని అది మిషన్ గురించి మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎ రియల్ ఈవెంట్. ఈవెంట్ జరగలేదు కానీ ఆ మిషన్ను పేదవాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలా అనే ఆలోచన కానీ అది అది అమలు పరిచింది కానీ వైఎస్ఆర్ గారే. ఆయన ఆ స్కీమ్ వల్లే ఈరోజు దేశమంతా కూడా దే ఫాలో దట్ స్కీమ్. సో ఐ టుక్ వాట్ ఎవర్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై టు మేక్ ఇట్. ఇప్పుడు ఆ గుడ్డితన సీన్ ఉంది, గుడ్డితన అంటే బ్లైండ్ పర్సన్. ఇప్పుడు ఆయన ఓదార్పు యాత్రకు వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. నేను యాజ్ అ స్టోరీ టెల్లర్ నేను ఎంతమంది జనాలు అప్పటికి జగన్ రెడ్డి అనే జగనన్న అనే క్యారెక్టర్ తెలిసిండకపోవచ్చు, ఏదో తూర్పు గోదావరి ఎక్కడో అక్కడక్కడ అంతక్కడ, కానీ ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. నా ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే అక్కడ ఉన్న జనాలు ఎవరో వాళ్ళు తెలియదు, పేరు తెలియదు, మొహం తెలియదు, అందరూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దే ఆర్ దేర్ టు గివ్ టు షో సపోర్ట్ దట్ మీ వెనకాల మేమున్నామని చెప్పడానికి వాళ్ళు నిలుచుకున్నారు. సో దట్ ఈస్ ద ఎసెన్స్ వాట్ ఐ టుక్ అండ్ ట్రై టు డ్రామటైజ్ ఇట్ టు మేక్ ఇట్ ఇన్ టు ఎ సీన్ అండ్ అది. సో అయితే నట్టి కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా యాత్ర 2 సెన్సార్ అవ్వాలి, రిలీజ్ అవ్వాలి ఇట్లా కూడా మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించి మీరు ఏమంటారు? మనకి ఎందుకండి, ఎవరు ప్రయత్నం వాళ్ళది, ఎవరిది వాళ్ళు చేసుకోమనండి, అంతే అండి. అంతే, నాట్ వర్త్ ఎ కామెంట్ అండి. జీవా గారు,